క్రియేటివ్స్ మీద వీడియో గనుక ఫస్ట్ టైం చూస్తున్నారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఈరోజు మీరు వచ్చేసి టేస్టీ టేస్టీగా మీల్ మేకర్ బిర్యానీ చేసుకున్నారనమాట. చూడండి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. జస్ట్ ఒక 5 మినిట్స్ ఒక 1 మినిట్ అయితే వార్మ్ లోకి వెళ్ళిపోతుంది నా రైస్ కుక్కర్. సో నా బిర్యానీ అయిపోయాక మేము ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం బిర్యానీ. అండ్ దాని తర్వాత నాకు ఎందుకో బ్రౌనీ విత్ వెనీలా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది ఈరోజు. సో నాకు చాలా ఇష్టం అనమాట బ్రౌనీ విత్ వెనీలా ఐస్ క్రీమ్. సో మా హస్బెండ్ అంటే ఓకే చేసేయి అన్నారు. చేసే అనడం చాలా ఈజీగా, చేయడం చాలా కష్టం కదా. అది పెద్ద లాంగ్ ప్రాసెస్. ఎగ్స్ కావాలి, బటర్ కావాలి, ఇవన్నీ కావాలి. ఇవన్నీ నాకు ఇంట్లో లేని కూడా లేవు. సో ఈజీగా సింపుల్ గా అయిపోవడానికి బోర్బన్ బిస్కెట్స్ తో చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. మీ అందరికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది బోర్బన్ బిస్కెట్ సో కేక్ చేసుకోవడం. ఎలాగో సున్ను కూడా పడుకున్నాడు అమ్మాయ, నాకైతే ఫ్రీ టైం దొరికింది బ్రౌనీ చేసుకోవడానికి. మేము బ్రౌనీ ప్రాసెస్ స్టార్ట్ చేసి అది కుక్ అయ్యే లోపల వాడి నిద్ర లేవడం, లంచ్ చేయడం ఇవన్నీ అయిపోతాయి అనుకుంటున్నాను. ఇవన్నీ అయ్యేదానికి బ్రౌనీ రెడీ అయితే యమ్మీ యమ్మీగా తినేయచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మనం బ్రౌనీ చేయడం స్టార్ట్ చేద్దాం. సో బోర్బన్ బిస్కెట్స్ అనమాట మా సున్ను కడివి. ప్రస్తుతానికి వీటితో బ్రౌనీ చేసేస్తున్నాను. సో మనం ఇప్పుడు ఈ బోర్బన్ బిస్కెట్స్ ని ఇలా హాఫ్ చేసుకుని మిక్సీ జార్ లో వేసుకున్నాం. సో ఇప్పుడు వీటిని మనం ఫైన్ పౌడర్ చేసుకుందాం. సో మంచిగా పౌడర్ అయిపోయింది. సో ఇప్పుడు ఇందులో మళ్ళీ కొన్ని పాలు పోసుకొని లైట్ గా పోసుకొని మళ్ళీ మిక్సీ వేసుకుందాం. సో ఒకటేసారి ఎక్కువగా కాకుండా ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. సో అప్పుడు మనకి కేక్ బ్యాటర్ కరెక్ట్ గా వచ్చిందా లేదా అనేది అర్థమవుతుంది. అదే ఒకటేసారి పోసేసామంటే మరి ఎక్కువని అంటే కష్టము, అందుకని అనమాట. సో నా స్పూన్ చూసారా, అమితాబ్ బచ్చన్ స్పూన్ అనమాట, ఎంత పొడుగ్గా ఉందో. సో ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇంకొన్ని పాలు పోసుకుంటాం. ఇలా మళ్ళీ కొన్ని పాలు పోసుకున్నాక మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటాం. సో చూస్తున్నారు కదా నేను మళ్ళీ కూడా మిక్సీ వేశాను. అండ్ మనకి ఆల్రెడీ బిస్కెట్స్ లో షుగర్ ఉంటుంది కాబట్టి షుగర్ వేసే పని ఉండదు. బట్ షుగర్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఒక 2 స్పూన్స్ షుగర్ వేసుకోండి. మనకి కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా ఇలా రావాలన్నమాట, మరీ పల్స్గా కాదు అలాగని మరీ చిక్కగా కాదు, మీడియంగా. సో ఇలా వస్తే మనకి సూపర్గా వస్తుంది కేక్. ఇప్పుడు ఇందులో మనం ఈనో వేసుకుందాం. సో ఈనో ఫ్రూట్ సాల్ట్ అన్నమాట. సో నేను వచ్చేసి 2 ఈనో ప్యాకెట్స్ వేసుకుంటున్నాను. సో అప్పుడు బాగా ఫ్లఫీగా వస్తుందని చెప్పేసి. సో మనకి ఇప్పుడు ఈనో కూడా కేక్ బ్యాటర్లో బాగా మిక్స్ అయిపోవడానికి మళ్ళీ ఒక్కసారి మిక్సీ వేసుకుందాం. సో మనకి కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది అనమాట. సో ఇది వచ్చేసి కేక్ గిన్నె అనమాట, నాకు మా మమ్మీ ఊరి నుంచి పంపించింది. సో చూస్తున్నారు కదా దీని లోపల వచ్చేసి ఇలా ఉంటుంది. సో మధ్యలో హోల్ ఉంటుంది అనమాట, మనకి కేక్ కట్ చేసుకున్నప్పుడు పీసెస్ గా చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు మనం దీనికి ఇదంతా నెయ్యి రాసుకుందాము, అప్పుడు మనకి కేక్ చాలా ఈజీగా వచ్చేస్తుంది ప్యాన్ కతుక్కోకుండా. సో మనకి ఈ కేక్ గిన్నెతో పాటు ఈ కింద బేస్ కూడా వస్తుంది అనమాట. సో మనం ఇందులో శాండ్ కానీ సాల్ట్ కానీ ఫిట్ చేసుకొని పెట్టుకొని దీనిపైన కేక్ గిన్నె పెట్టుకొని ఉడికించుకోవడానికి. సో మనం బేసిక్ గా శాండ్ వేసుకుంటాం కదా, నాకైతే ఇక్కడ శాండ్ దొరకలేదు. సో నేను వచ్చేసి సాల్ట్ వేసుకుంటున్నాను. సో నేను ఎప్పుడు బేకింగ్ చేసినా ఇదే వాడతాను అనమాట. ఒక డబ్బాలో పోసి ప్రిజర్వ్ చేసుకున్నాను ఈ సాల్ట్ ని. సో నేను ఇలా ఫిల్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకుని వెలిగించుకున్నాను. సో నేను దీన్ని కొంచెంసేపు హై ఫ్లేమ్ లో ఉంచుతున్నాను అనమాట. సో ఇప్పుడు మనం కేక్ గిన్నెకి నెయ్యి రాసుకుందాం. సో ఇప్పుడు ఇందులో నేను కేక్ బ్యాటర్ వేసుకుంటున్నాను. సో కేక్ బ్యాటర్ సగమే వేసుకున్నాను అనమాట. ఇప్పుడు మధ్యలో నేను ఇదే హర్షీ సిరప్ అనమాట, చాక్లెట్ ఫ్లేవర్ ఇది వేసుకుంటున్నాను. నేను ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట, ఫస్ట్ టైం ఇలా హర్షీ సిరప్ వేయడం. చూద్దాం ఎలా ఉంటుందో, మేమే కాబట్టి తినేది ఎలా వచ్చినా నో ప్రాబ్లం. నేను మళ్ళీ మిగిలిన బ్యాటర్ కూడా వేసేసుకుంటున్నాను. సో అయిపోయింది అనమాట, నేను మూత పెట్టేస్తున్నాను దీనికి. సో మనం అదంతా ప్రిపేర్ చేసుకునే లోపల ఇది వేడెక్కింది. సో ఇప్పుడు దీని మీద కేక్ గిన్నె పెట్టేద్దాం. సో ఇందాక దాకా హైలో ఉంది కదా, ఇప్పుడు సిమ్ లో పెట్టుకుందాం. సో ఇప్పుడు దీన్ని ఒక 40 మినిట్స్ బేక్ అవ్వనిద్దాము. అమ్మో సున్ను లెగ్ సైడ్ భలే టైమింగ్స్ ఉన్నది, చాలా క్యూట్ సున్ను అనమాట. నేను పెట్టానా లేదా లెగ్ సైడ్ అరుస్తున్నాడు, వెళ్ళి వండి తీసుకుందాం. సున్ను ఇద్దరు లెగ్స్ వచ్చేసింది అమ్మని ఎత్తుకుంటూ, చవై బంగారి అమ్మని ఎత్తుకుంటూ వచ్చేసింది బ్యూటీ. ఏం కావాలి? కేక్ తింటావా? నీకు తెలిసిపోయిందా? తిందాం.
ఆమ్ తిందామా ఫస్ట్ కేక్ తిందామా ఆమ్ వద్దా కొంచెం తినే బంగారి తిందామా నీ సీట్ లో కూర్చుంటావా सो मिल मेकर बिर्यानी विथ टमाटो करी अन्ट ना चाला इष्टम कॉम्बिनेशन सो टेस्ट మా అబ్బాయి ఎలా ఉందని అడిగితే ఏది కరెక్ట్గా చెప్పట్లేదు సో అందుకని నేనే టేస్ట్ చేస్తున్నాను సూపర్ బిర్యానీ టమాటో కర్రీ ఫార్మేషన్ చాలా బాగుంది ఇది బాగానే ఉంది ఇప్పుడు నా బ్రౌనీ ఏమవుతుంది అని టెన్షన్ స్టార్ట్ అయింది మనం అతను ఇంకా కావాలా నీకు మిల్ మేకర్ ఇవ్వనా తిందావా సరే केक चलार दी बैठे नैन केक इला पीस कटना इप्ड दीनमी वनीला ऐसक्रीम अन्ट सो ऐसक्रीम वैसा कदा दाद इप्ड नीन हर्षी सिरप वेस्ना चॉकलेट फ्लेवर चला टेस्ट उन्ट सो इप्ड दीनमी नीन डेकोरेशन कोसम मिंट अन्ट पुदीना पटा चूसर कदा एंत बो चूस्त नोरूरी चूसर कदा ब्राउनी विथ वेनीला आइसक्रीम चाला बागुंदी ट्राई चेयंडी तप्पकुंडा इंट्लो ट्राई चेसी ना किंद कामेंट्स तेलियजेयंडी मर्चिपोकुंडा अंड सो चूसर कदा ना वीडियो मीकु नच्चुतुंदी अनुकुंटुन्नानु नच्चिते गनुक मर्चिपोकुंडा लाइक चेयंडी कामेंट चेयंडी शेयर चेयंडी सब्सक्राइब चेयंडी अंड बेल आइकन प्रेस चेयडम मात्रं मर्चिपोकंडी हमें वीडियो दीयडम अयिपोयिंदी इंका दीनि फिनिश चेयालि फास्ट फास्ट वीडियो की अभी वीडियो की चीटिंग से फाइन गई वीडियो की वीडियो दीस्ा इलाक चीटिंग